హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఇనిషియల్ కీ అనేది అఫీషియల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం పేపర్ 1 కి సంబంధించిన కీని ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది, దాన్ని మీరు చూసుకోవచ్చు. అలాగే పేపర్ 2 కి సంబంధించి ఏపీ సోషల్ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇనిషియల్ కీ మనం ఇక్కడ చూస్తాం. దీన్ని చివరి వరకు చూడండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఈ కింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించిన దేది? ఈ కింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించిన దేది? అంటే గిద్దలూరు. దీనికి ఆన్సర్ గిద్దలూరు. నెక్స్ట్, ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం భీమసేన జాతకం. ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? భీమసేన జాతకం. నెక్స్ట్ మూడోది, శాసనాధారాన్ని బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో బట్టి బ్రూరు పాలకుడిగా ఉంది ఎవరు? కుబీరకుడు. కుబీరకుడు. నెక్స్ట్ నాలుగు, తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకు రాణిగా పాలించిన శాతవాహన రాణి దేవి నాగానిక. దేవి నాగానిక. నెక్స్ట్, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కారణంలో వడ్డీ రేటు ఎలా ఉండేది? శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహన కారణంలో వడ్డీ రేటు ఎలా ఉండేది? 12% ఉండేది. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి కొలికా శ్రేణి వీరికి చెందింది. నేత పనివారు. కొలికలు అంటే నేత పనివారు. నెక్స్ట్, శాతవాహన కాలంలో నర్తకీ మణులు వాడిన మైనపోతను ఇలా అన్నారు. అరదళం. నెక్స్ట్, 8వ బిట్టు, భావ వివేకుడు ఈ బౌద్ధ వ్యవహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు. దాన్ని కటకం. 9, జైన తాత్విక గ్రంథమైన సారమును రచించినది ఎవరు? కొండ కుందాచార్యుడు. సమయసారం రాసింది కొండ కుందాచార్యుడు. నెక్స్ట్, 10, చివరి ఇక్ష్వాకు బాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు. చివరి ఇక్ష్వాకు బాలకుడు రుద్రపురుషదత్తుడు. 11, ఈ కింది వారిలో శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించింది ఎన్ వెంకటరమణయ్య. కింది వారిలో శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించింది ఎన్ వెంకటరమణయ్య. నెక్స్ట్, 12, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ బోధిసిరి. నెక్స్ట్, 13, 2వ పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించింది? మార్టూరు శాసనం. నెక్స్ట్, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఈ కింది వారు ఎవరు? చల్లవ్వ. చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు పొందింది చల్లవ్వ. నెక్స్ట్, 15, కళ్యాణకారకం అనే వైద్య గ్రంథం రచించింది ఉగ్రాదిత్యాచార్యుడు. కళ్యాణకారక అనే గ్రంథం రాసింది. నెక్స్ట్, 16 బిట్టు, శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్యరాజు 2వ విజయాదిత్యుడు. శైవాలయాలు నిర్మించింది ఎవరు? 2వ విజయాదిత్యుడు. నెక్స్ట్, కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం మిశ్రశైవం. నెక్స్ట్, వాసవి దేవత ప్రధాన క్షేత్రం పెనుకొండ. నెక్స్ట్, 19వ బిట్టు, సారసంగ్రహణ గణితమనే గణిత శాస్త్ర గ్రంథం తెలుగులో రచించిన వాడు పావులూరి మగన. ఇరవయో బిట్టు, ఈ కింది వారిలో అభినవ దండి అనే బిరుదును ధరించింది ఎవరు? కేతనని అభినవ దండి అంటారు. 21, కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు 3వ విజయాదిత్యుడు. నెక్స్ట్, 22, తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవారు. ఎవరిని? హారతిని. కందుకూరును బెజవాడ వారు అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభు 3వ విజయాదిత్యుడు. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవారు అనే దానికి హారతి. నెక్స్ట్, చిత్రమేడి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు వ్యవసాయదారు. నెక్స్ట్, 24, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. సమయము అని పిలిచేవారు. నెక్స్ట్, పెదగంజాం చిరగంజాం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి. ఉప్పు ఉత్పత్తి జరిగేది అక్కడ. తర్వాత 26, కుమారిల బట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతం పంత ఏది? పూర్వమీమాంస. నెక్స్ట్, 27, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వ ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని
కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడొచ్చు? కేతన రచించిన విజ్ఞానేశ్వరం. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుందని చెప్పింది కేతన రచించిన విజ్ఞానేశ్వరం. నెక్స్ట్, కేసరి సముద్రం అనే నాటకాన్ని నిర్మించింది ఎవరో? సారీ, తటాకాన్ని. కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది మొదటి కోలరాజు. 28. నెక్స్ట్, 29. మోటుపల్లికి ఉన్న మరొక పేరేంటి? దేశీయ కొండ పట్టణం. దేశీయ కొండ పట్టణం, దేశీయ కొండ పట్టణం మోటుపల్లికి ఉన్న పేరు, దేశీయ కొండ పట్టణం. నెక్స్ట్, నృత్యరత్నావళిని రచించిన జాయన ప్రధాన వృత్తి గజసాహిణి, గజసాహిణి. నెక్స్ట్, 31. ప్రాచీన మధ్యయుగంలో ప్రాడ్వివాహుడు ఈ విభాగంలో రాజుకు సలహాదారుగా ఉండేవాడు. న్యాయ వ్యవస్థ. ప్రాచీన మధ్యయుగాల్లో ప్రాడ్వివాహుడు ఈ విభాగంలో రాజుకు సలహాదారుడుగా ఉండేవాడు అంటే ఏ విభాగం అంటే న్యాయ వ్యవస్థ. నెక్స్ట్, కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాజ గజకేసరి బిరుదాన్ని ధరించింది. దేవగిరి పాలకులపై విజయం సాధించి ఆమె రాజ గజకేసరి బిరుదును ధరించింది కాకతీయ రుద్రమదేవి. నెక్స్ట్, కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతడికి బందీగా పట్టుబడ్డాడు. ఉలూక్ ఖాన్, కాకతీయ ప్రతాపరుద్రుడు ఉలూక్ ఖాన్కి బందీగా పడబడ్డాడు. 34. జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ధర్మసార శాసనం. జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది అంటే ధర్మసార శాసనం. 34-35. రెడ్డి రాజుల పాలనకాలంలో సముద్ర వ్యాపారం గురించి సమాచారం ఇచ్చే సాహిత్య గ్రంథం ఏంటి? హరవిలాసం. రెడ్డి రాజుల కాలానికి హరవిలాసం చాలా ముఖ్యమైనది అన్నమాట. నెక్స్ట్, పెదకోమటి వేమని, వేముని సతీమణి, సోరాంబిక తవ్వించిన తటాకం సంతాన సాగరం. పెదకోమటి వేమన, సతీమణి, సోరాంబిక తవ్వించిన తటాకం సంతాన సాగరం. తర్వాత 37. రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిప్రాప్తమైన పండుగ వసంతోత్సవం. నెక్స్ట్, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథం రచించింది పెదకోమటి వేముడు. నెక్స్ట్, 39. కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? రోయల్ నాయకుడు. కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమానికి కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? రోయల్ నాయకుడు. నెక్స్ట్, 40. కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృతం. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో 300 పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకు తెలిపినది ఎవరు? అబ్దుల్ రజాక్. నెక్స్ట్, రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాన్ని పరిశీలించేది. సైనిక విషయాలు, కందాచార శాఖ అనేది సైనిక విషయాలు పరిశీలించేది. 43. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించింది ఈ క్రింది శాసనాల్లో ఏది? కోరుమామిళ్ల శాసనం, కోరుమామిళ్ల శాసనం. నెక్స్ట్, విజయనగర రీతిలో అందరూ అందంగా రూపొందించిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? లేపాక్షి. ఓకే, లేపాక్షి. నెక్స్ట్, కృష్ణదేవరాయల భవనాన్ని విపులంగా వివరించినది ఈ కింది వారిలో ఎవరు? డొమింగో ఫేస్, డొమింగో ఫేస్ అన్నమాట. నెక్స్ట్, 46. విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి అన్నమాట. నెక్స్ట్, మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు? టాబేర్ నియర్. మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు టాబేర్ నియర్. నెక్స్ట్, 49. వీటి క్రీస్తు 16-17 శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది? మచిలీపట్నం. నెక్స్ట్, బొబ్బుల యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నాడు ఫ్రెంచ్. నెక్స్ట్, 51. తప్పుగా చదపరిచిన దాన్ని గుర్తించండి అన్నాడు ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్యులు. తప్పండి. నెక్స్ట్, 52. సహాయ నిరగనోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనం అనే బహిష్కృత నాటకాన్ని రచించింది కొడాలి ఆంజనేయులు. నెక్స్ట్, 53. వీరేశలింగంలో దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరంగా కీర్తించింది ఎవరు? ఎంజి రెనడే. నెక్స్ట్, 54. ఆంధ్ర సమాజం నుంచి భోగం కులం అంతర్ధానం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? రఘుపతి వెంకటనాయుడు. నెక్స్ట్, 55. కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకాన్ని పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పెంగళి వెంకయ్య ఏ సంవత్సరం రూపకం చేశాడు? 1921. నెక్స్ట్, 56 బిట్ చూడండి ఒకసారి. 56. వీరగంధం తెచ్చినారు వీరులెవరో తెలుపుడి అనే గేయం ఏ ఉద్యమకాలలో రచించబడింది? ఉప్పు సత్యాగ్రహం.
నెక్స్ట్ 2057 గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సరాత్ర కావడానికి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? వి వీరన్న. నెక్స్ట్ 58 ఏ ఉద్యమానంతరం టంగుటూరు ప్రకాశం ఆంధ్ర కేసరిగా కలవబడ్డాడు? సైమన్ గోబ్యాక్ ఆందోళన. నెక్స్ట్ వందే మాతరం ఉద్యమకాలంలో ఆంధ్రలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైంది? కాకినాడ సామూహిక అల్లరి కేసు. 59 కాకినాడ సామూహిక అల్లరి కేసు. వందే మాతరం ఉద్యమకాలంలో జరిగిన ఆంధ్రలో జరిగిన ఉద్యమం ఇది, కాకినాడ సామూహిక అల్లరి కేసు. నెక్స్ట్ భరత ఖండంబు చక్కని బాడియావు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారును గడసే గొల్లవారు పిలుగుచున్నారు మూతులు బిగేగట్టి అని చెప్పినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద స్థలాన్ని ఎలా పిలిచారు? రామదండు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ చెత్తపల్లి. నెక్స్ట్ ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైంది ఎవరు? భరతనేని వీరయ్య చౌదరి. నెక్స్ట్ ఆంధ్ర పోలీస్ ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఎన్జీ రంగా. 64 ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎన్జీ రంగా. నెక్స్ట్ 65 మ్యాంగనీస్ ఉత్పత్తిలో 1992-1929 మధ్య సంవత్సరాల మధ్య ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్న మ్యాంగనీస్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య. నెక్స్ట్ 1941-1945 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? సర్ విజయ. 47-46 సంవత్సరాల మధ్య ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సర్ విజయ. 68 పిలుచుండే కర్నూలు సర్క్యులర్ని రాసింది ఎవరు? కళా వెంకట్రావు. కర్నూలు సర్క్యులర్ రాసింది కళా వెంకట్రావు. 69 ఎవరిని విన్నపం మేరకు స్వామి సీతారాం అమరణ నిరాహార దీక్షను విరమించాడు? వినోబావే. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు అమరుడైంది ఎప్పుడు? డిసెంబర్ 15, 1952. పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? డిసెంబర్ 15, 1952. నెక్స్ట్ కింది వరకు పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కాంది ఎవరు? టంగుటూరు ప్రకాశం. 72 బిట్టు 1969 జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. 1969 జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ జయ్యాంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. 73 బిట్టు జయ్యాంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది అంటే ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు అనమాట. 74 బిట్టు చూడండి 6 పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది అంటే 33వ సవరణ. 6 పథకం 33వ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. నెక్స్ట్ డ్వాక్రా పూర్తి పద స్వరూపం ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్వాక్రా. నెక్స్ట్ 76 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిర ప్రభా పథకం లక్ష్యం పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకు కేటాయించడం అది. 77 గురించి చూడండి 77 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం అనే విషాద సంఘటన జరిగిన రోజు సెప్టెంబర్ 2, 2009. నెక్స్ట్ మన రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం ఆదేశ సూత్రాల నిబంధనలు ఏమిటి? 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య కల్పించడం 45వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ 79 బిట్టు 1992 భారత పునరావాస మండలి చట్టం కల్పించే సౌకర్యాలు పునరావాస నిపుణుల క్రమశిక్షణను నిపుణుల శిక్షణను క్రమబద్ధీకరించేట్లు నియమించడం. నెక్స్ట్ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1856 విధవా పునర్వివాహార చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1856. నెక్స్ట్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అడ్రస్సెస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అంటే నిరోధం నిషేధం మరియు తిరిగి సవరించే చట్టం నిర్దేశించేది 2013. ఓకే ఇది కరెక్ట్, ఈ హైలైట్ చేసి కరెక్ట్ అండి, ఇవన్నీ తెలుగులో తప్పులు ఉన్నాయి. విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1856 ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అడ్రస్సెస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. నెక్స్ట్ 82 బిట్స్ ఉండే ఒకసారి 82 బిట్టు పట్టిక 1 చట్టం పేరు నీ పట్టిక 2 నిర్వహించబడిన సంవత్సరంలో జతపరచండి అన్నాడు. ఇక్కడ చూడండి చట్టం పేరు వరుస సంఖ్య చట్టం నిర్వహణ సంవత్సరం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువుల చట్టం 1C అంటే 1955 చేశారు. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ మరియు మార్కెటింగ్ చట్టం 2 వచ్చి డి అంటే 1937 చేశారు. ఆహార పదార్థాల ఖర్చు చట్టం 3A అంటే 1954 చేశారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 చేశారు.
ఓకే. నెక్స్ట్ 83 బిట్ గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించవలసింది ఎవరు? పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ 84 దిగు తెలిపిన ఏ పథకం క్రింద అభివృద్ధి ఏ పథకం కింద అభివృద్ధి కొరకు పార్లమెంటు సభ్యులు గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చు? వై ఎస్వైజి ఎస్వైజి ఎస్ఏజివై ఎస్ఏజివై ఇది కరెక్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ దిగువ తెలిపిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావుల అక్రమ తవ్వకాన్ని అరికట్టే చట్టం ఏది? ఏపీ వాటా చట్టం. ఎక్కడ అక్కడ బోరుబావులు వేయడానికి లేదు. నెక్స్ట్ ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి? 1975 నరసింహన్ కమిటీ. నెక్స్ట్ జిల్లాల వారీగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్లను తయారు చేసింది ఎవరు? నాబార్డ్. నెక్స్ట్ స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేసే కార్యక్రమం ప్రారంభించింది ఎవరు? నాబార్డ్. నెక్స్ట్ గ్రామస్థాయిలో గ్రామసభ అంటే ఓటర్లుగా నమోదు కాబట్టి సభ్యులు. గ్రామస్థాయిలో గ్రామసభ అంటే ఏంటి? ఓటర్లుగా నమోదు కాబట్టి సభ్యులు. నెక్స్ట్ సభ్యుల సముదాయం. నెక్స్ట్ 90 బిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గ్రామీణ పేదలకు సామాజిక సమీకరణం మరియు మెరుగుదల ద్వారా దారిద్ర్య నిర్మూలన చేయుటకు ప్రజల కోసం చేయబడుతున్న ఒక మద్దతు నిర్మాణ సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సర్ప్ అంటారు. ఓకే. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ లక్ష్యంతో స్థాపించబడింది. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామ అభివృద్ధికి దోహదం చేయడం. అది ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాభివృద్ధికి దోహదం చేయడం అన్నమాట. తర్వాత ఐఎస్ పథకం కింది వివిధ డీసీ పథకాలను ఏకీకరణ అమలు చేసినవి ఈ రెండు మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఒకసారి. ద కన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ విచ్ టూ ఇన్ మినిస్ట్రీస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ ICDS స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఈ కింది బ్యాంకుల్లో ఏ బ్యాంకు రాష్ట్రంలోని గ్రామీణ మహిళలకు సొంత వ్యాపారాలు ప్రారంభించడంలో మద్దతు ఇవ్వడానికి పట్టాభి సీతారామయ్య సెల్ఫ్ బిజినెస్ గ్రూప్ PSSBG పథకం ప్రారంభించింది? ఆంధ్ర బ్యాంక్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనకు మరియు అన్ని పేద కుటుంబాలను సాధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనకు మరియు అన్ని పేద కుటుంబాలను సాధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఒక సంస్థ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చింది. ఓకే. నెక్స్ట్ 1956 నుండి ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల అభ్యున్నతికి ఒక ధ్యేయంతో పనిచేసే పబ్లిక్ సెక్టర్ సంస్థ ఏంటది? గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్. 97 బిట్టు జీఓఐ ఏపీ యొక్క అభయహస్తం వెలుగు పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎవరి కోసం స్థాపించబడింది? SHGలలో చేరిన మహిళలందరికీ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేరిన మహిళలందరికీ జీఓఐ ఏపీ యొక్క అభయహస్తం అనేది అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అందరికీ అప్లై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 98 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు గ్రామ పంచాయతీ యొక్క దేశం వివాహ అధికారిగా నియమించారు? పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ 99 స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద ఏర్పాటు చేయడానికి ఒక్కో బ్యాంక్ బ్రాంచి డాష్ రుణాన్ని ఇస్తారు? గ్రీన్ఫీల్డ్ సంస్థలు. నెక్స్ట్ 11/4/2019 నాటికి చెల్లించవలసిన మహిళా కోఆపరేటివ్ సొసైటీలకు బ్యాంకు రుణం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకం కింద తిరిగి చెల్లించబోతుంది? వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అందరూ చెల్లించుతారన్నమాట. నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాణ సభ ఏ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది? ఆగస్టు 29, 1947. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిమాణంలో ఐరావతం అని పేర్కొన్నది హెచ్వి కామత్ ఏనుగుతో పోల్చాడన్నమాట భారత రాజ్యాంగాన్ని. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అధికారం గురించి ఏ అధికారం వివరించింది? 368. నెక్స్ట్ ఏ రిట్ ద్వారా దాన్ని మీరు నిర్వహించాలి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది? మ్యాండమస్ రిట్ ఇస్తే దాన్ని ఆజ్ఞ ఇచ్చినట్టు అనమాట. నెక్స్ట్ ఏ అధికరణంలో గోప్యతా హక్కు ఇమిడి ఉంది? Article 21 ఉంది. నెక్స్ట్ 106 భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రాథమిక విధుల గురించి చర్చిస్తుంది? అధికరణ 51A విధుల గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ విద్యా అనే అంశం ఏ జాబితాలో పొందుపరచబడింది? ఉమ్మడి జాబితా. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఒక పార్లమెంటరీ కమిటీ. 108 ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఒక పార్లమెంటరీ కమిటీ.
109 భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు ఎన్నుకుంటారు. 109 110 చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంది? 72 అధికరణం. కేంద్ర మంత్రి మండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతకు పెంచకూడదు? లోక్సభ సభ్యుల్లో 15% పెంచకూడదు. లోక్సభ సభ్యుల్లో 15% నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి గరిష్ట సభ్యుల సంఖ్య ఎందుకు పెంచరాదంటే లోక్సభ సభ్యులు 15% పెంచకూడదు. నెక్స్ట్ బిట్ చూడండి, భారత ప్రభుత్వ ప్రథమ న్యాయాధికారి భారత అటార్నీ జనరల్ కదా. నెక్స్ట్ 113 బిట్ ఒకసారి గమనించండి. 113 భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అధికార భావనను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అమెరికా నుంచి తీసుకున్నారు న్యాయ సమీక్షని. నెక్స్ట్ 114 ఈ కింది వారిలో ఏ అధికరణ భారత రాష్ట్రపతి పదవీ కాలం గురించి వివరిస్తుంది? 56 అధికరణ రాష్ట్రపతి పదవీ కాలం గురించి 56 అధికరణ చెబుతుంది. నెక్స్ట్ కింది పేర్కొన్న భారత్ చూడండి, కింది పేర్కొన్న భారత రాష్ట్రపతుల్లో ఎవరు లోక్సభ స్పీకర్గా పనిచేశారు అంటే ఎన్ సంజీవరెడ్డి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో అన్ని రాష్ట్ర శాసనశాఖకు సంబంధించిన అంశాలను వివరిస్తున్నాయి అని 168 నుంచి 212 అధికరణల వరకు భారత రాజ్యాంగంలోని 168 నుంచి 212 అధికరణల వరకు ఉన్న అధికరణలన్నీ రాష్ట్ర శాసనశాఖకు సంబంధించిన అంశాలు వివరిస్తాయి. నెక్స్ట్ అండి 117 ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు శాసన మండళ్ళను కలిగి ఉన్నాయి అంటే 7 రాష్ట్రాలు శాసన మండళ్ళను కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఆర్థిక సంఘం అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ 119 చూడండి, ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంకరెంట్ లిస్ట్ హ్యాస్ బారోడ్ ఆస్ట్రేలియా. కంకరెంట్ లిస్ట్ ఎవరి నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నారు? ఉమ్మడి జాబితా అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందో ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఉమ్మడి జాబితా అనే భావన ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారో ఆస్ట్రేలియా. నెక్స్ట్ 120 బిట్ చూడండి, రాజ్యాంగంలోని ఏ అధికరణ భారతదేశం రాష్ట్రాల సముదాయం అని పేర్కొంది అంటే ఆర్టికల్ 1 భారతదేశం రాష్ట్రాల సముదాయం అని పేర్కొంది అన్నమాట ఆర్టికల్ 1. నెక్స్ట్ 121 భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను ఏ చట్టం నుంచి గ్రహించింది? 1935 నుంచి సమాఖ్య వ్యవస్థను గ్రహించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య సహకారాన్ని రాజ్యాంగంలో ఏ నిబంధన సూచిస్తుంది? ఆర్టికల్ 263 రాష్ట్రాల మధ్య సహకారాన్ని చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని సూచించిన మొదటి కమిటీ ఎల్ఎం సింఘ్వీ కమిటీ. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పారు ఈ కమిటీ ఎల్ఎం సింఘ్వీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి అంటే 71 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 71 పురపాలక సంఘాలు ఉన్నాయి. కింది వారిలో ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ? గ్రామ సభ. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలోని ఏ అధికారం సూచిస్తుంది అంటే 243 డి. షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్ కల్పించాలని 243 డి అధికారం చూపిస్తుంది అన్నమాట. 127 బిట్టు చూడండి, అక్కడ 127 బిట్టు మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. సర్పంచి A2 అంటే గ్రామ పంచాయతీ సంబంధించి, చైర్పర్సన్ B3 అంటే కంటోన్మెంట్ మున్సిపాలిటీ, చైర్పర్సన్ మున్సిపాలిటీకి ఉంటాడు. అలాగే మేయర్ C1 మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్. కౌన్సిలర్ వచ్చేసి D5 వార్డ్ కౌన్సిలర్. ఓకే, ఇది కరెక్ట్ మ్యాచింగ్ అన్నమాట. నెక్స్ట్ 128 బిట్టు చూద్దాం, ఈ కింది పేర్కొన్న రాజకీయ పార్టీలలో ఏది లేదా ఏవి జాతీయ పార్టీలు అన్నాడు. కాబట్టి డిఎంకే ఉంది, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, ఈ కింది పేర్కొన్న సంఖ్య అని అన్నాడు. ఇవన్నీ కూడా ఏవే జాతి పార్టీలు అంటే అన్ని డిఎంకే, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఈ కింది పేర్కొన్న సంకేతాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి అంటే ఇవన్నీ ఏవి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇవేవి కూడా జాతీయ పార్టీలు కాదు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఏ రోజున జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? అక్టోబర్ 31 ఐక్యత దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ జాతీయ అల్పసంఖ్యాక వర్గాల సంఘం అధ్యక్షులను మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం. జాతీయ అల్పసంఖ్యాక వర్గాల సంఘం అధ్యక్షులను సభ్యులను ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. నెక్స్ట్ 131 భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం ఒడిశా. భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం ఒడిశా. ఇంకా ఒడిశా. నెక్స్ట్ 132 ఈ కింది వల్ల ఏది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది? బ్యాంకింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది.
నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్ర పాలన విధిస్తారు. ఓకే నెక్స్ట్ 134 జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన లక్ష్యం ప్రణాళికకు అనుగుణంగా దేశంలోని వనరులను సమీకరించి బలోపేతం చేయడం. జాతీయ అభివృద్ధి మండలి లక్ష్యం ఏంటి? ప్రణాళికకు అనుగుణంగా దేశంలో వనరులను సమీకరించి బలోపేతం చేయడం అన్నమాట. 135 ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఎవరి కోసం? మహిళల కోసం. ఉజ్వల యోజన పథకం మహిళల కోసం. నెక్స్ట్ సమాచార హక్కు చట్టంలోని హేతుబద్ధమైన అంశాలు ఏంటి? పై 3 అని ఉంది ఆన్సర్ పై 3. నెక్స్ట్ జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్తు భారత జాతీయ గీతం ఎప్పుడు అధికారికంగా ఆమోదించింది? 24 జనవరి 1954 అనమాట. జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్తు భారత జాతీయ గీతంగా అధికారికంగా ఆమోదించింది 24 జనవరి 1954. నెక్స్ట్ 138 పెట్టు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకాయుక్త ఎవరు? జస్టిస్ ఏ సాంబశివరావు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకాయుక్త ఎవరంటే జస్టిస్ ఏ సాంబశివరావు. నెక్స్ట్ 139 కింది వాళ్ళలో ఏది ప్రాథమిక హక్కు కాదు? పని హక్కు. నెక్స్ట్ ప్రవేశిక 140 పెట్టు. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని భాగమని అది ప్రాథమిక నిర్మాణ అంశమని ఏ కేసులో స్పష్టం చేయబడింది? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసులో చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు. 142 ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకే చట్టం పనికిరానిది. ఆ భాగం తొలగిస్తే చట్టం ప్రాథమిక హక్కులకు లోబడినది కాబట్టి అమల్లో ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతం? డాక్టరీన్ ఆఫ్ సెవరబిలిటీ. డాక్టరీన్ ఆఫ్ సెవరబిలిటీ అనేది చెప్తుంది అనమాట. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగాన్ని తొలగించాలి అని చెప్పి. 143 జీవించే హక్కు హక్కులో మరణించే హక్కు కూడా కూడి లేదు అని ఏ కేసు తీర్పులో చెప్పబడింది? చెన్నా జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. జీవించే హక్కులో మరణించే హక్కు కూడా లేదు అని ఏ కేసు తీర్పులో చెప్పబడింది అంటే చెన్నా జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్ 144 రాజ్యాంగంలో 23 అధికరణం నిషేధించినది మానవ రవాణా వెట్టిచాకిరి. 23 అధికరణం మానవ రవాణాను వెట్టిచాకిరిని నిషేధించింది. నెక్స్ట్ 145 తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావడం ఏమంటారు? సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? హైకోర్టు 62 సంవత్సరాలు. నెక్స్ట్ 47 బిట్టు రాష్ట్ర శాసనసభపై అధికారం ఎవరిది? స్పీకర్ది. రాష్ట్ర శాసనసభపై అధికారం స్పీకర్ది. నెక్స్ట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనగా అధికార నిబంధన బదిలీని. ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్ నుండి, లెజిస్లేచర్ నుండి ఎగ్జిక్యూటివ్కి అధికార బదిలీ జరుగుతుంది అన్నమాట. 49 యూపీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు నియమించేది ఎవరు? రాష్ట్రపతి. నెక్స్ట్ తమిళనాడు ప్రభుత్వం రాజమన్నార్ కమిటీని నియమించిన అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను అధ్యయనం చేయడం కోసం. తమిళనాడు ప్రభుత్వం రాజమన్నార్ కమిటీని నియమించిన అంశం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడం కోసం నియమించింది. ఇది ఫ్రెండ్స్ 150 బిట్లు. ప్లీజ్ ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన మిగిలిన పేపర్స్ కూడా మీకు త్వరగా మీకు వీడియో చేసి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ది విషయం అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.